గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ రహదారిపై వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. గజ్వేల్ వైఎస్ఆర్సీపీ నాయకులు ఖమ్మం జిల్లాలో వైఎస్ఆర్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడానికి నిరసనగా వైఎస్ఆర్ అభిమానులు వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సిద్దిపేట జిల్లా మాజీ అధ్యక్షులు జగదీష్ గుప్తా, హుస్నాబాద్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి, జయదేవ్పూర్ మండల అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న రాజ్యం తేవాలని తెలంగాణలో వైఎస్ చిర్మల గారు, రాజన్న బిడ్డ చిర్మల గారు పార్టీ పెడతారని చెప్పగానే ఖమ్మంలో 9వ తారీఖు నాడు ఏప్రిల్ రోజు పార్టీ అజెండా ఖరారు చేస్తాను అని చెప్పగానే వేరే పార్టీలకు భయం పుట్టుకున్నది. మరియు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం శివయ్యగూడెంలో ఆ మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని దుష్టులు క్రూరులు పడగొట్టడం జరిగింది. కానీ విగ్రహాన్ని పడగొట్టారు, మేము విగ్రహాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠించుకుంటాం. కానీ రాజన్న గుండెల్లో ఉన్న మమ్మల్ని ఎవరు విడదీయలేరు. మళ్ళీ ఇక్కడ సీజీఎంబర్స్మెంట్ కానీ, మళ్ళీ రైతుల రుణమాఫీ కానీ, మళ్ళీ తోడు నీడ కానీ, ఒకటే అరబ్ దేశాలలో ఉన్న కార్మికులకు కానీ, మళ్ళీ ఇక్కడ ఉన్న సంబంధ వర్గాలకు న్యాయం జరగాలంటే, రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్ శర్మిలతోనే వస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. రాజన్న బిడ్డ శర్మిల కోసం తెలంగాణ రాష్ట్రం అంతా ఎదురు చూస్తున్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ చౌరస్తా దగ్గర రాజన్న విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలదండలేసి పెట్టాము. వైఎస్ఆర్ అభిమానులు, శర్మిల కార్యకర్తలు, శర్మిల అభిమానులు అందరూ పాల్గొన్నారు.